హైదరాబాద్ ఫుడ్డింగ్ మింగ్ పబ్ డ్రగ్స్ కేసు నిందితులను పోలీస్ కస్టడీకి తరలించనున్నారు. 4 రోజుల పాటు అభిషేక్, అనిల్ ను ప్రశ్నించనున్నారు. నిందితుల కాల్ లిస్ట్ సిడిఆర్ ఆధారంగా విచారించనున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న 2 నిందితులు అర్జున్, వీరమాచినేని, కిరణ్ రాజుల కోసం పోలీసులు 3 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. హైదరాబాద్ ఫుడింగ్ మింగ్ పబ్ డ్రగ్స్ కేసు నిందితులను పోలీస్ కస్టడీకి తరలించనున్నారు. 4 రోజుల పాటు అభిషేక్, అనిల్ ను ప్రశ్నించనున్నారు. నిందితుల కాల్ లిస్ట్ సిడిఆర్ ఆధారంగా విచారించనున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న 2 నిందితులు అర్జున్, వీరమాచినేని, కిరణ్ రాజుల కోసం పోలీసులు 3 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మన తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ కుమార్ గారు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమణ కుమార్, చెప్పండి. కుమార్శ్రీ, హైదరాబాద్ లో సంచలనంగా మారినటువంటి రాడిసన్ క్లబ్ లో జరిగినటువంటి ఫుడింగ్ మింక్ పబ్ కేసు వ్యవహారంలో 2 నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు 14 రోజులు వాళ్ళని రిమాండ్ లో ఉంచారు. అయితే మరొక 2 పరారీలో ఉన్నారు. దాంతోపాటు ఈ మొత్తం డ్రగ్స్ వ్యవహారం లాంటి పబ్ లో ఆ రోజు జరిగినటువంటి పార్టీ కావచ్చు, అందులో దొరికినటువంటి డ్రగ్స్ కావచ్చు, దానికి సంబంధించి ఎవరెవరికి సంబంధం ఉంది, ఎవరెవరికి దీంట్లో లింక్ ఉందనేటువంటి విషయాలను అనిల్, అభిషేక్ అనేటువంటి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచిన వాళ్ళను పోలీసులు విచారణ కోసం కోర్టు అనుమతి తీసుకున్నారు. కోర్టు అందుకు అనుమతినిచ్చింది. దాదాపు మరొక 2 రోజుల పాటు వాళ్ళని విచారించడం కోసం కోర్టు అనుమతినిచ్చింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం, ఈ రోజు మధ్యాహ్నం అనిల్ అండ్ అభిషేక్ లను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ 2 రోజుల పాటు వారిని ప్రశ్నించి, అంటే ఇంకెవరెవరు ఈ పబ్కు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు, ఆ రోజు వచ్చిన వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు, నిజంగా మరి ఈ డ్రగ్స్ వ్యవహారం అన్నది ఇవాళ కొత్తగా జరుగుతుందా, గతంలో కూడా ఉందా, ఈ డ్రగ్స్ ను వచ్చిన వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నారని కాదు, ఆ రోజు జరిగినటువంటి పార్టీకి కొంతమంది మామూలుగా కూడా వచ్చి ఉంటారు, డ్రగ్స్ రెగ్యులర్ గా వినియోగిస్తున్న వాళ్ళు ఎవరు, ఇట్లాంటి వివరాలు సేకరించడం కోసం అనిల్, అభిషేక్ అనే ఇద్దరిని కూడా పోలీసులు కోర్టు ద్వారా తమ కస్టడీకి కోరారు. కోర్టు అందుకు అనుమతించింది. ఎందుకంటే మరో 2 పరారీల్లో కూడా ఉన్నారు కాబట్టి, ఇదే కేసుకు సంబంధించినటువంటి మరో 2 అర్జున్ అండ్ రాజ్ కుమార్ అనేటువంటి ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు కాబట్టి మరిన్ని వివరాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. డ్రగ్స్ సంబంధించి ఇంకా కొంతమందికి సంబంధాలు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రధాన నిందితులైనటువంటి అనిల్, అభిషేక్ లను విచారిస్తే గానీ ఆ వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి కోర్టు కూడా అందుకు అనుమతినిచ్చింది. కోర్టు అనుమతి మేరకు 2 రోజుల పాటు అనిల్, అభిషేక్ లను ఇద్దరిని కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ 2 రోజుల పాటు విచారించి వారి వద్ద ఉన్నటువంటి ఫోన్ కాల్స్ డేటా కావచ్చు, లేకపోతే కాల్ లిస్ట్ ఆధారంగా కావచ్చు, మెసేజెస్ కావచ్చు, వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, లేదంటే కోడింగ్ భాష ద్వారా ఏదైనా కమ్యూనికేషన్ జరిగిందా, డ్రగ్స్ ఎంతమంది వినియోగిస్తున్నారు, ఇంకా ఈ పబ్ ద్వారా ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల ద్వారా అనేటువంటి వివరాలను పోలీసులు వీరి వద్ద నుంచి సేకరించబోతున్నారు. అందుకోసం 2 రోజుల పాటు వీరిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఉమాశ్రీ, రైట్, థ్యాంక్ యూ రమణ కుమార్.